అత్తయ్యని మోసం చేయొచ్చు, మావయ్యని మోసం చేయొచ్చు, కానీ బుల్లబ్బాయిని మోసం చేయలేవు. పట్టుకుంటా, నువ్వెక్కడున్నా సరే ఎతికి ఎతికి పట్టుకుంటా. हलो डॉक्टर गारु, బాధపడకమ్మా, గండం గడిచింది. కన్న కూతురు రైలు కింద పడి చనిపోయింది, కనీసం చివరి చూపు చూసుకోవడానికి కూడా మాకు లేకుండా పోయింది. రైలు కింద పడి చనిపోయిందా? అవును డాక్టర్, ఇది చూసే మా మాయగారికి గుండెపోటు వచ్చింది. ఈ అమ్మాయి మీ అమ్మాయా? ఈ అమ్మాయికి పోస్ట్ మార్టం చేసింది నేనే. బాడీని మీ అల్లుడికి అప్పచెప్పాను, మీరు చూడలేదా? అల్లుడా? ఇంట్లో చెల్లిపోయి పెళ్లి చేసుకుందన్నమాట. పాపం మీ అల్లుడు చాలా మంచోళ్లాగా ఉన్నాడు. తన భార్య చనిపోయిందన్న బాధతో షాక్ కు గురయ్యాడు. తన భార్య చనిపోలేదు చనిపోలేదు అని ఏడుస్తుంటే నాకే మనసు కరిగిపోయింది. డాక్టర్ గారు, అతన్ని వెంటనే చూడాలి. అతని అడ్రస్ మీకు ఎవరైనా తెలుసుంటే వెంటనే పిలిపించండి. అతనితో పాటు లాయర్ ఒక ఆయన వచ్చాడు, అతన్ని కాంటాక్ట్ చేసి వెంటనే పిలిపిస్తాను. ఇదిగోండి. థాంక్స్ అండి. ఒరే బావా, నువ్వు ఎక్కడున్నావా? రాత్రి అంతా నీ గురించి ఎదుగుతున్నాను. నా గురించా? ఎందుకు చెప్తా? నీ క్యారెట్ కి ఎక్స్టెన్షన్ వచ్చింది. ఎక్స్టెన్షన్? మళ్ళీదేంటిరా? అవును, నువ్వు అర్జెంట్ గా మీ మామయ్య దగ్గరికి వెళ్ళాలి. ఆయన పోయాడు కదరా? పోయినాయని కాదు బా, మొన్న చనిపోయిన నీ భార్యకి బతుకున్న తండ్రి. అమ్మో ముదురై, కమిట్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒరే, ఆయనకి ఇప్పటికే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చిందంట. 3వ సారి వస్తే చచ్చిపోతాడని డాక్టర్ పిఠాపురం చెప్పాడు. నువ్వు వెళ్లి మావయ్య అని పలకరించావనుకో, ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన ప్రాణాలు నిలబెట్టినవాడు అవుతావు. ఈ విధంగా అమ్మాయి రుణం తీర్చుకునేవాడు అవుతావు. ఇంకేం ఆలోచించుకో రా. ఈయనే విశ్వనాథం గారు. మీ అల్లుడు గారు. ఎలా ఉన్నారు మావయ్య? చూసారా, మామయ్య అనగానే ఎలా లేచి కూర్చున్నాడో. మా డాక్టర్లు ఏం చేయగలమయ్యా, మందులు ఇవ్వడం తప్ప. మీ ఇద్దరిని కలిపేశాను, నాదో పని అయిపోయింది. హ్యావ్ ఏ గుడ్ డే. బాధపడకండి, అంత బ్యాడ్ లక్. ఇప్పుడు మా అమ్మాయి ఎలాగూ మాతో లేదు బాబు. కనీసం నువ్వైనా మాతో పాటు మా ఇంట్లో ఉంటే. వాడు మాత్రం భార్య లేని ఇంట్లో ఎలా ఉండగలడండి? అవునండి, ఆ ఇంట్లో ఏ వస్తువు చూసినా నా భార్య గుర్తుకొస్తుంది. కొన్ని రోజుల పరిచయానికి మీకు ఎలా ఉంటే చిన్నప్పటి నుంచి గుడ్డల మీద పెట్టుకు పెంచిన నాకు ఎలా ఉంటుంది? అయితే నా కూతురికి నేను ఏమీ చేయలేకపోయా, అన్నీ మీరే చేశారు. కర్మకాండం కూడా మీ చేసే. బా, తంతే బూర్లు ఒట్లో పడ్డావు. ఎక్కడ పడతావో తెలియదు. అది కాదు బా, ఇంకేం చెప్పదురా. నేను ఇంకొక అమ్మాయిని నా భార్యగా ఒప్పుకోను, నా చేతులతో ఈ కర్మకాండ చేయను. అందుకు నా మనసు ఒప్పుకోట్లేదురా. అర్థమైంది, నీకు శాంతి కావాలి. శాంతా? మళ్ళీ అదే అవుతారా? చెప్పాల్సింది చాలా ఉంది. రండి, ఇదే మన ఇల్లు. మాయ గొంతులా ఉంది. అరే ఏంటి మాయా, అప్డేట్ ఇచ్చేది చేశారండి? వీడు మా మేనల్లుడు. ఈవిడు మీ పెద్దమ్మాయి అండి. మా పనమ్మాయి. రే, నీ కారు కీసు అల్లుడు గారికి హ్యాండ్ ఓవర్ చేసి. అల్లుడు గారా? అవునరా. అలాగే నీ ఏసీ రూమ్ కూడా అల్లుడు గారికి ఇచ్చి. నేను ఎక్కడ పడుకోవాలి? రే, ఈ ఇల్లు ఎవరిదిరా? మంది. మరి నువ్వు గేదెల తోటలో పడుకున్నా ఎవరు అడుగుతారు? గేదెలైనా ఇబ్బంది పడతాయో? మా ఇల్లు మా గేదెలు మా తోటి మా ఇష్టం. సరే సరే, నీ ఇల్లే నీ ఇల్లే నీదే. తరా అల్లుడు గారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు చూడమ్మా. మీరు ఇల్లు రెస్ట్ తీసుకుంటారా? ఇప్పుడు మా అమ్మాయి ఎలాగో మాతో లేదు బాబు, కనీసం నువ్వైనా మాతో పాటు. అంటే మీరే చేశారు కర్మకాండం కూడా మీ చేసిన.
ఇన్సేప్ ఎక్కడికి వెళ్ళావరా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడిగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తావరా? నా దారి రహదారి, నీ దారి తొట్టి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నయంతారా నయంతారా, ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదలున్నాయి, వెళ్ళి పెత్తుకో. అమ్మా, ఎంత మాట అన్నావే. అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తానంటుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుతోడే, నా కలుతో నాకు ఇయ్యి. ఇస్తావలేదా? సమయానికి కరెంటు కూడా పోయింది. నువ్వు బయలుదేరి వెళ్ళు. నీ వల్ల నా కాలు కూడా పోయింది. కలుతోడు అక్కడే, నాకు ఇచ్చేవే. నీ దండ పెడతావు, కనపడలేదు అసలు. కాసేపు కళ్ళజోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది అనుకో. ఒక్క నిమిషం బాబు. ఏమండి భయపడుతున్నారా? మీరేం భయపడకండి, నాకేం కాదు. అవును, నీకేం కాదు. ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెరిచేసరికి మీరు నా కళ్ళ ముందు ఉంటారు కదూ. ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఏంటోనే, బాగా టెన్షన్ గా ఉంది. బామ్మా, కళ్యాణి పేరు మీద అర్చన చేయించుకొస్తాను. చిన్న ఆపరేషన్ కి ఎందుకురా ఇంత కంగారు పడిపోతావు? సర్లే వెళ్ళు, వెళ్ళరా. జాగ్రత్త. అల్లుడు గారు, మీరు ఇక్కడున్నారా? అంటే మా ఫ్రెండ్ హాస్పిటల్లో. అవుతా, కర్మకాండ టైం అవుతుంది. మీరు వెళ్ళండి, నేను తర్వాత. మీరు దగ్గర జరిపించాలి కదా. రండి. అది కాదు, రండి, ఎక్కువ కూర్చోండి. భార్య చనిపోలేదు. సడన్ గా ప్లేట్ మార్చేసి గొడవ చేస్తాను. బీపీ ఉందండి. నువ్వు ఉండవే బాబు, కళ్ళు పెట్టుకో. నేను కర్మకాండ చేయను. చంద్ర, నా భార్య చనిపోలేదు. ఏమండి బాగున్నారా? నన్ను చంపేసి రానను.